అందరికీ నమస్కారం ఏపీ లసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ నుంచి వన్ ట్వంటీ వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం లాస్ట్ వీడియోకి సంబంధించి ఒక చిన్న పాయింట్ అయితే యాడ్ చేసుకోండి లోక్ అదాలత్ అనే వర్డ్ మనం లాస్ట్ వీడియోలో విన్నాము సో లోక్ అదాలత్కి స్టాట్యూటరీ స్టేటస్ రావడం జరిగింది సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం లోక్ అదాలత్కి స్టాట్యుటరీ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది సో యొక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంపోజెస్ ఎ డ్యూటీ ఆన్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సో పరిసరాలు అడవులు మరియు వన్యప్రాణులను రక్షించే బాధ్యత రాష్ట్రంపై ఉందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడుగుతున్నారు సో ఆ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ సో మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ ఫోర్లో ఉన్నాయి కదా ఆర్టికల్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ సో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ మనకు అడవుల్ని పరిసరాల్ని వన్యప్రాణులను రక్షించే బాధ్యత రాష్ట్రాలపై ఉందని అయితే చెప్పడం జరుగుతుంది సో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుంది మరి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అని చెప్పేసి చెప్తుంది ఓకే ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెప్తుందో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేర్చుకున్నాం సో గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ నాట్ డెలివరింగ్ ఆఫ్ ద గూడ్స్ మిస్ రిప్రజెంటేషన్ బోగస్ మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్ త్రో ఆన్లైన్ అమౌంట్స్ టూ ఆన్లైన్ ద్వారా సరుకులు సరఫరా చేయకపోవడం వాస్తవాలను కప్పిపుచ్చుట బూటకపు సరుకు అమ్మకాలను డాష్ అందురు ఓకే సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఇంటర్నెట్ ఫ్రాడ్స్ అంటే ఇంటర్నెట్ మోసాలు సో ఆప్షన్ టూ మోసము అనేది మనకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఫ్రాడ్స్లోకే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఆన్లైన్లో జరగాయి అని చెప్తున్నాడు కాబట్టి ఇంటర్నెట్ ఫ్రాడ్స్ అంటాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ కన్సిలియేషన్ మీన్స్ సో కన్సిలియేషన్ అనగా ఆప్షన్ టూ బోత్ ద పార్టీస్ నామినేటెడ్ థర్డ్ పార్టీ టు సెటిల్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్ బై అమైకబుల్ మీన్స్ ఇరు వర్గాలు మూడవ వ్యక్తిని నియమించి సమస్యను పరస్పర సమ్మతితో పరిష్కరించుకుంటాయి సో దాన్ని కన్సిలియేషన్ అంటాము సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇరు వర్గాలు అంటే బోత్ మనకు కంప్లైనెంట్ అండ్ రెస్పాండెంట్ ఉంటారు కదా ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళు అండ్ రెస్పాండెంట్ వాది ప్రతివాది ఇద్దరు కూడా కోర్టులో కాకుండా ఒక థర్డ్ పర్సన్ అపాయింట్ చేసుకొని వాళ్ళు పరస్పర సమ్మతితో తమ యొక్క సమస్యను పరిష్కరించుకోవడాన్ని కన్సిలియేషన్ అంటాము సో ఆల్మోస్ట్ ఆర్బిట్రేషన్ లాగానే ఉంటుందండి ఓకే క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ అకార్డింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విచ్ కోట్ ఈజ్ కాంపటెంట్ టు అవార్డ్ డెత్ సెంటెన్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఏ కోర్టు మరణశిక్ష విధించగలదు సిపిసి కింద ఏ కోర్టు మరణశిక్ష విధించగలదు సో మరణ శిక్ష అంటే గుర్తుకు రావాలి క్యాపిటల్ పనిష్మెంట్ సో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి మరణశిక్ష సో ఆప్షన్ త్రీ సెషన్ కోర్ట్ అండి అది సీరియస్ కోర్ట్ కాదు సెషన్స్ కోర్ట్ విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద హైకోర్ట్ సో సెషన్ కోర్టు విధించవచ్చు సో డిస్ట్రిక్ట్ కోర్టు మనకు సివిల్ కేసెస్ గురించి డీల్ చేస్తే సెషన్ కోర్టు క్రిమినల్ కేసెస్ గురించి డీల్ చేయడం జరుగుతుంది సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ ఏ బ్యాంక్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఆఫ్ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ నోయింగ్లీ దిస్ అగ్రిమెంట్ ఈజ్ సో ఆప్షన్ టు వాయిడ్ అండి సో అది చెల్లదు శూన్యం ఒక బ్యాంకు తెలిసి తెలిసి పదహారు సంవత్సరాల వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది ఇది ఇది డాష్ ఒప్పందం సో అది శూన్యమైన ఒప్పందం అంటే వాయిడ్ అంటే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అనే ఎక్స్ పర్సన్ బ్యాంకు దగ్గర ఒక లోన్ తీసుకున్నాడు అనుకోండి వన్ ల్యాక్ రూపీస్ సో అగ్రిమెంట్ చేసుకొని లోన్ తీసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ ఏర్పడింది సో తర్వాత ఏమైందంటే ఆ వన్ ల్యాక్ రూపీస్ ఆ మైనర్ మళ్ళీ తిరిగి బ్యాంకుకి ఇవ్వలేదు సో అప్పుడు బ్యాంకు కోర్టుకి వెళ్తుంది ఈ అబ్బాయి వన్ ల్యాక్ రూపీస్ మళ్ళీ కట్టట్లేదు అని చెప్పేసి సో అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అంటే మైనర్ నేమ్ అనదు సో బ్యాంకునే అంటుంది ఎందుకంటే నువ్వు మైనర్తో అసలు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశమే లేదు ఓకే మైనర్ అనేది మైనర్ అనే వ్యక్తి ఇన్కాంపటెంట్ పర్సన్ ఫర్ ఎ కాంట్రాక్ట్ కాబట్టి సో అతన్ని ఎటువంటి మనీ కట్టమని అయితే ఆదేశించదు కోర్టు ఓకే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వైడ్ ఓకే గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ నైన్టీ సిక్స్ ఏ మ్యూజియం మ్యాన్ సారీ ముస్లిం మ్యాన్ కెన్ మ్యారీ డాష్ వైఫ్ ఒక ముస్లిం పురుషుడు డాష్ భార్యలను వివాహం చేసుకోవచ్చు సో నాలుగు సో నలుగురు సో సో దానికి సంబంధించిన పూర్వపరాలు అవన్నీ మనకైతే అవసరం లేదు సో నాలుగు అనే నెంబర్ అయితే గుర్తుంచుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ బౌర్హిల్ వర్సెస్ యంగ్ కేస్ రిలేట్స్ టు బౌర్హిల్ వర్సెస్ యంగ్ కేస్ దేనికి సంబంధించినది అని అడుగుతున్నారు సో ఆప్షన్ వన్ నెగ్లెజెన్స్ ఆప్షన్ టూ నర్వస్ షాక్ ఆప్షన్ త్రీ మెంటల్ షాక్ ఆప్షన్ ఫోర్ నన్ ఆప్షన్ టూ నర్వస్ షాక్ అండి సో బోర్హిల్ వర్సెస్ యంగ్ కేస్ సో మీరు ఒకసారి టైం ఉంటే గూగుల్లో బోర్హిల్ వర్సెస్ యంగ్ కేస్ అని టైప్ చేసి చదవండి సో బోర్హిల్ అనే వ్యక్తి తో ఒక యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది సో అందులో యంగ్ అనే మిసెస్ యంగ్ ఆ యొక్క యాక్సిడెంట్ని చూసి నర్వస్ షాక్ గురై గురవడం జరుగుతుంది సో తద్వారా ఆమె కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత కోర్టులో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో టైం ఉంటే ఒకసారి బోర్హిల్ వర్సెస్ యంగ్ కేస్ అని చెప్పేసి మీరు చూడండి దెన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ వెదర్ సెల్ ఫోన్ రికార్డ్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆర్ అడ్మిషబుల్ యాజ్ ఎవిడెన్స్ నిందితుడు సెల్ ఫోన్ రికార్డులు అనుమతించదగిన సాక్ష్యం అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ అడ్మిషబుల్ ఎస్ అనుమతించదగినదే క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ వెన్ ఎ ఫ్యాక్ట్ ఈస్ డిస్కవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ట్రాకర్ డాగ్ ఇట్ ఈస్ అడ్మిసబుల్ యాజ్ వాట్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ సో ట్రాకర్ డాగ్ అంటే ఒక కుక్క ద్వారా కనుక్కున్నది ఎటువంటి సాక్ష్యం కింద పరిగణించవచ్చు అంటే ఆప్షన్ త్రీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అని ఇచ్చారు యాక్చువల్లీ దట్ ఈస్ సైంటర్ ఎవిడెన్స్ అండి సో సైంటర్ ఎవిడెన్స్ అని మీరు అక్కడ నోట్ చేసుకోండి ఓకే మనం ఇదివరకు కూడా చూసాం సైంటర్ రూల్ అంటే ఏంటి అని ప్రీవియస్ వీడియోలో చూసాం సో గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ రేలాండ్ వర్సెస్ ఫ్లెచర్స్ కేస్ ఈజ్ రిలేటింగ్ టు డాష్ లయబిలిటీ స్ట్రిక్ట్ లయబిలిటీ అండి ఓకే స్ట్రిక్ట్ లయబిలిటీ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ వన్ వెన్ పర్సన్ ఈస్ గోయింగ్ టు డై టు హోమ్ ద స్టేట్మెంట్ హ్యాస్ టు బి గివెన్ మెజిస్ట్రేట్ ఒక వ్యక్తి చనిపోయే ముందు ఎవరికి వాంగ్మూలం మూలం అంటే మెజిస్ట్రేట్ ఓకే దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ టూ బై యూజింగ్ టెక్నాలజీ ఇఫ్ ఎ పర్సన్ హెరాసెస్ ఆర్ టెర్రైజర్స్ దిస్ అమౌంట్స్ టు రాంగ్ఫుల్ యాక్ట్ ఆఫ్ సాంకేతిక విజ్ఞానం వాడుతూ ఎవరైనా వేధించినా లేదా భయపెట్టినా దానిని ఏమందురు ఓకే దట్ ఈస్ కాల్డ్ సైబర్ స్టాకింగ్ సైబర్ స్టాకింగ్ అంటే మనం టెక్నాలజీని యూజ్ చేసి వేరే వాళ్ళని హెర్రాస్ చేయడం వంటి టెర్రరైజ్ చేయడం వంటి భయపెట్టడం వంటి పనులనే సైబర్ స్టాకింగ్ అంటాము దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ త్రీ ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ ఫ్రాడ్ ఈజ్ డాష్ కాంట్రాక్ట్ ఓకే కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ ఫ్రాడ్ అనేది ఏ కాంట్రాక్ట్ అని అడుగుతున్నారు సో ఇక్కడ ఆప్షన్ వన్ రైట్ అని ఇచ్చారు వైడ్ అంటున్నారు కానీ యాక్చువల్లీ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ వై డబుల్ సో నేను మీకు సజెస్ట్ చేసిన విజేత కాంపిటీషన్ బుక్లో ఈ క్వశ్చన్ అయితే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది సో మీరు పేజ్ నెంబర్ ఎయిటీ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సిక్స్ చూడండి మీకు సేమ్ క్వశ్చన్ అయితే విజేత కాంపిటీషన్ లాస్ట్ గైడ్లో కనిపిస్తుంది సో ఒకవేళ మీకు కనిపించిందా కనిపించలేదా అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ దెన్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్ హిందీ యాక్టర్ సంజయ్ దత్ వాజ్ అరెస్టెడ్ అండర్ విచ్ యాక్ట్ హిందీ నటుడు సంజయ్ దత్ ఏ చట్టం కింద అరెస్ట్ చేయబడ్డాడు సో ఆప్షన్ వన్ టాడా ఆప్షన్ టూ ఆర్మ్స్ యాక్ట్ ఆప్షన్ త్రీ బోత్ సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బోత్ సో టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ కింద హిందీ నటుడు సంజయ్ దత్ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అవ్వడం జరిగింది ఎస్ దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్

స్టేట్ హౌ ప్రాపర్టీ ఆఫ్ ఫాదర్ ఈస్ డిస్ట్రిబ్యూట్ ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ తండ్రి వీలునామా వ్రాయకుండా చనిపోయిన ఎడల అతని ఆస్తి ఏ విధంగా పిల్లలకు చెందును అని అడుగుతున్నారు సో ఇది మనకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో వచ్చిన క్వశ్చన్ అండి సో టూ థౌజండ్ ట్వంటీ సో టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ లెవెంత్ రోజు మనకు వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మనకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది సో కో డాటర్ ఎవరైనా సరే ఆస్తికి సమాన అర్హులు అని చెప్పేసి కొడుకులతో పాటు సమానంగా అర్హత ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఈక్వల్ షేర్ ఓకే టూ సన్స్ ఉన్నారు ఒక డాటర్ ఉంది కదా సో ఆ ముగ్గురు కూడా ఆస్తిని ఉమ్మడి ఆస్తిని ఈక్వల్గా పంచుకోవాలన్నమాట సో దిస్ ఇస్ సో మీరు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా గమనించే ప్రయత్నం చేయండి దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సెవెన్ ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఉమెన్ విచ్ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్ హిందూ ఉమెన్ ముస్లిం ఉమెన్ క్రిస్టియన్ ఉమెన్ ఆల్ ఎబో సో మెటర్నిటీ బెనిఫిట్ అంటే ప్రసూతి సౌకర్యాలు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళు ప్రసూతి సౌకర్యాలు అయితే పొందవచ్చు అనమాట సో వాళ్ళు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే మెటర్నిటీ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు సో మనకు మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రస్తుతం అమల్లో ఉంది సో ఎవరైతే వర్కింగ్ పీరియాడ్లో గర్భం రాలి అంటే దే ఆర్ ఎబౌట్ డెలివరీ అనమాట అంటే డెలివరీ డేట్ వచ్చే సిక్స్ వీక్స్ ముందు సిక్స్ వీక్స్ తర్వాత వాళ్ళకు జీతంతో సహా సెలవులు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా మీరు ఒకసారి చూడండి ఓకే దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ పర్సన్ ఇస్ పనిషబుల్ ఫర్ బైగామి ద పర్సన్ గాట్ మ్యారీడ్ ఒక వ్యక్తి బైగామి కింద ఎప్పుడు శిక్షార్హులు డ్యూరింగ్ ద లైఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద స్ప స్పౌస్ భర్త లేదా భార్య బ్రతికి ఉండగా మళ్ళీ వివాహం చేసుకుంటే అప్పుడు అతడు శిక్షార్హులు సో మనం ఇందాక చూసాం ఒక ముస్లిం వ్యక్తి ఎంతమంది భార్యలను వివాహం చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఫోర్ అని చెప్పారు కదా సో దాన్ని పాలిగమి అంటాము సో నలుగురు భార్యలు కలిగి ఉంటే పాలిగమి సో ఇద్దరు ఉంటే బైగమి సో ఇక్కడ ఒక వ్యక్తి బైగమి కింద ఎప్పుడు శిక్షార్గులు అంటే మొదటి భార్య బతికే ఉన్నప్పుడు ఇంకో వివాహం చేసుకుంటే సో దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ నైన్ ఏ చైల్డ్ బిలో డాష్ ఏజ్ ఈస్ నాట్ అడ్మిషబుల్ ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఎట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఒక బాలుడు లేదా బాలిక ఎన్ని వయస్సులోపు ఉన్నవారు ఫ్యాక్టరీలో హానికర ప్రదేశాల్లో పనికి అర్హులు కారు సో బిలో ఫోర్టీన్ ఇయర్స్ ఓకే బిలో ఫోర్టీన్ ఇయర్స్ ఉంటే వాళ్ళు గనులలో ఫ్యాక్టరీలో పనిచేయడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే లేదనమాట దాన్ని కాన్స్టిట్యూషన్ వ్యతిరేకిస్తుంది అండర్ సిఆర్పిసి ఎఫ్ఐఆర్ మీన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ లెవెన్ టు ప్రొటెక్ట్ ద రెఫ్యూజీస్ డాష్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ శరణార్థులను రక్షించుటకు ఏ కమిషన్ జవాబుదారి అంటే యుఎన్హెచ్సిఆర్ యుఎన్ హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సో గుర్తుంచుకోండి ఫుల్ ఫామ్ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ టువెల్వ్ డాష్ ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ డొమెస్టిక్ కన్జంప్షన్ డ్యాష్ పన్ను ఇంటికి వినియోగించే వాటిపై వేయబడును సో మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ని కన్సిడర్ చేయండి సో డొమెస్టిక్ కన్జంప్షన్ దానికి మనం జిఎస్టి వేస్తాము ఓకే జిఎస్టీనే మనం కన్జంప్షన్ ట్యాక్స్ అని కూడా అంటాము సో జిఎస్టి అయితే గుర్తుంచుకోండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీన్ మర్సీ కిల్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గుడ్ డెత్ పెయిన్లెస్ డెత్ టర్మినేషన్ ఆఫ్ లైఫ్ బై ద డాక్టర్ ఆల్ ఆఫ్ ద ఎబో సో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ కృపాపూరిత హత్యకు మరో అర్థమే ఆల్ ఇక్కడ ఇచ్చిన గుడ్ డెత్ పెయిన్లెస్ డెత్ అండ్ టర్మినేషన్ ఆఫ్ లైఫ్ బై ద డాక్టర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్టీన్ ఆఫ్టర్ అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నవ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజే రాజ్యాంగపరంగా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ ఏంటి స్టేటా సపరేట్ స్టేట్ యూనియన్ టెరిటరీ సో ఆప్షన్ టూ యూనియన్ టెరిటరీ సో జమ్మూ అండ్ కాశ్మీరు ఒక యూనియన్ టెరిటరీ లడఖ్ ఇంకో యూనియన్ టెరిటరీ సో జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు యూనియన్ టెరిటరీస్గా థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ రోజు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ హూ ఫార్ట్ ఎగన్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడిన వారెవరు మహాత్మా పూలే జస్టిస్ ఎంజి రనడే ఛత్రపతి సాహు మహారాజ్ సో ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ద ఎబో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీన్ ఎ పర్సన్ డైస్ ఇన్ పోలీస్ స్టేషన్ డ్యూ టు ద టార్చర్ ఆఫ్ పోలీస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పోలీసులు పెట్టిన హింసకు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో మన్నిస్తే డాష్ అందుడు సో దట్ ఈస్ కస్టోడియల్ డెత్ అనమాట సో కస్టోడియల్ డెత్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీన్ హ్యూమన్ రైట్స్ మీన్స్ రైట్స్ బై బర్త్ ఇన్హెరెంట్ రైట్స్ బేస్డ్ రైట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆల్ ఆఫ్ ద ఎబోవ్ సో ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ దో అండి అవి పుట్టుకతో వచ్చిన హక్కులు ప్లస్ స్వతహ సిద్ధ హక్కులు మౌలిక హక్కులు సో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీన్ ఏ కంపెనీ స్పాన్సర్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సోషల్లీ డిప్రైడ్ క్లాసెస్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎట్సెట్రా ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ త్రీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అంటాము సో మనము సిఎస్ఆర్ అనే వర్డ్ అయితే గుర్తుంచుకోండి సో జీకేలో కూడా అడిగే అవకాశం ఉంటుంది సిఎస్ఆర్ స్టాండ్స్ ఫర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ నెంబర్ వన్ నైన్టీన్ వెదర్ ఎనీ పర్సన్ కెన్ డ్యామేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ డెడ్ పర్సన్ ఎస్ ఇట్ అమౌంట్స్ టు డ్యామేజింగ్ ద రెప్యుటేషన్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ లైఫ్ అంటే అవును చనిపోయిన వ్యక్తి సజీవ సజీవంగా ఉన్నట్టు అతని ప్రతిష్టకు నష్టం కలిగించినట్లు పరిగణించబడును ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వెదర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఎ హిందూ ఈజ్ కంపల్సరీ ఎస్ ఓకే రిజిస్ట్రేషన్ అనేది హిందూ మ్యారేజ్కి అయితే కంపల్సరీ నాట్ ఓన్లీ హిందూ ప్రతి ఒక్క మ్యారేజ్కి లీగాలిటీ ఉంటే లీగాలిటీ ఉండాలంటే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి మ్యారేజెస్ కేసులో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అమల్లో ఉంది ప్లస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యాక్ట్ అయితే వర్తిస్తుందన్నమాట సో మీరు యాక్ట్స్ అయితే గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకే హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సో దట్ వాస్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే